తూర్పు గోదావరి జిల్లా జక్కంపేట నియోజకవర్గం కిర్లపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో రానున్న సంక్రాంతిని పురస్కరించుకుని ఎక్కడైనా కోడి పందాలు, పేకాట, గుండాట వంటి జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కిర్లంపూడి ఎస్ఐ బి తిరుపతి హెచ్చరించారు. జిల్లా ఎస్పీఎం రవీంద్రనాథ్ బాబు వారి ఆదేశాల మేరకు మండల పరిధిలో కోడి పందాలు నిర్వహించే స్థలాలను గుర్తించి ఆయా ప్రదేశాలలో జూదాలు వద్దు, సాంప్రదాయ క్రీడలు ముద్దు అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశామని ఎస్ఐ తెలిపారు. పోలీసుల ఆధ్వర్యంలో సాంప్రదాయ క్రీడలు నిర్వహిస్తున్నామని, కిర్లంపూడి అంటేనే కబడ్డీ వంటి క్రీడలకి ప్రసిద్ధి అని, గత 3 రోజుల నుండి కిర్లంపూడిలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. యువత మద్యం సేవించి అధిక వేగంతో వాహనాలను నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా, అలాగే అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి కుటుంబ సభ్యులతో ఆనందంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని కోరారు. అందర కూడాను సంతోషంగా జరుపుకుంటారని కోరుకుంటున్నాం. అదే విధంగా తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ గారు శ్రీ రవీంద్రనాథ్ బాబు గారి ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లా అంతా కూడాను, పోలీస్ ఫ్యామిలీ అంతా కూడాను ప్రజలతో మమేకమై ప్రజల్ని ఇటువంటి అసాంఘిక కార్యక్రమాల వైపు నుండి సాంప్రదాయకమైన పద్ధతులు అలవాటు చేయాలని ఎస్పీ సార్ ఆదేశాలు ప్రకారం ప్రతి మండలంలోనూ కూడాను సాంప్రదాయ క్రీడలను పోలీస్ పర్యవేక్షణలో పోలీస్ వారు జరుపుతూ ఉన్నారు. అదేవిధంగా దానిలో భాగంగా కిల్లంపూడి మండలంలో కూడాను కిల్లంపూడి జెడ్పీహెచ్ స్కూల్ నందు గత 4 రోజుల నుంచి కబడ్డీ పోటీలను జరుపుతూ ఉన్నాం. కిల్లంపూడి మండలం అంటే కబడ్డీకి ప్రసిద్ధి. ఇక్కడ స్టేట్ ప్లేయర్స్, నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు, వీధి వీధికి కూడాను ప్లేయర్స్ ఉన్నారు. అందరూ కబడ్డీ అంటే మంచి ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కబడ్డీ పోటీలను గత 3 రోజుల నుంచి జరుపుతూ ఉన్నాము. ఈ విధంగా జరుపుతూ అదేవిధంగా పిల్లలందరికీ ముగ్గులు పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెట్టాము. వీటి వలన ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు వైపు మొగ్గు చూపకుండా, మరియు గుండాట్లు, పేకాటలు లాంటి అసాంఘిక కార్యక్రమాల వైపు మొగ్గు చూపకుండా అందరూ కూడా మంచి అలవాట్లను అలవర్చుకుంటారని ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అసాంఘిక కార్యక్రమాల వైపు మొగ్గు చూపి అసాంఘిక కార్యక్రమాలు చేసినట్లయితే వారి మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. యువత ఈ మద్యం సేవించి వాహనాలను ర్యాష్గా డ్రైవ్ చేస్తూ ఈ సంక్రాంతి సమయంలో యాక్సిడెంట్లు అయ్యి గాయాలయ్యి బాధపడడం కాకుండా, యువత ఈ సంక్రాంతి సమయంలో వేగంగా వాహనాలు నడపకుండా జాగ్రత్తగా వహించాలని కోరుకుంటున్నాం.